బ్యాక్ టు న్యూస్. ఏపీ టీడీపీలో టీటీడీ చైర్మన్ పదవి చిచ్చు రేపుతోంది. ఈ పోస్టు కోసం హేమాహేమీలు పోటీ పడుతుండటంతో రాజకీయం రంజుగా మారింది. ఎంపీలు రాయపాటి సాంబశివరావు, మురళీమోహన్ పేర్లు రేసులో ప్రధానంగా వినబడుతున్నాయి. అయితే మురళీమోహన్ పేరు ఇప్పటికే ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే అసంతృప్తి ఎగిసిపడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. టీటీడీ బోర్డు పదవీ కాలం ముగిసింది. ఇప్పుడు అందరి దృష్టి చైర్మన్ పదవి మీదే ఉంది. అసలే కేబినెట్ విస్తరణతో అసంతృప్తిని కొని తెచ్చుకున్న చంద్రబాబు సర్కార్ ఆ అసంతృప్తులను చల్లార్చేందుకు దీన్ను వేదికగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ పోస్టుకు నేతల నుంచి విపరీతమైన డిమాండ్ ఉంది. చైర్మన్ పదవి కోసమే కాకుండా సభ్యుల పదవులను కూడా దక్కించుకునేందుకు నేతలు తెగ తాపత్రయపడుతున్నారు. అయితే పార్టీ అధిష్టానం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్టు సమాచారం. మంత్రి పదవికున్నంత క్రేజ్ టీటీడీ చైర్మన్ పదవికి ఉంటుంది. బోర్డు మెంబర్లకు కూడా అదే స్థాయి ప్రాధాన్యత ఉంటుంది. అందుకే పోటీ ఊహించిన స్థాయిలో ఉంది. ఇప్పటి వరకు చైర్మన్ గా కొనసాగిన చదలవాడ కృష్ణమూర్తికి వచ్చే ఎన్నికల్లో తిరుపతి ఎమ్మెల్యే స్థానం ఇచ్చే దిశగా పార్టీ అధినాయకత్వం ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీంతో చదలవాడ స్థానంలో ఎవరిని నియమించాలనే అంశంపై పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తినే కొనసాగించాలా లేక వేరే వారికి ప్రాధాన్యం ఇవ్వాలనే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. గాలి ముద్దుకృష్ణమనాయుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పేర్లు కూడా రేసులో వినిపిస్తున్నాయి. చైర్మన్ పదవికి రాయపాటి సాంబశివరావు పేరు చాలా కాలంగా గట్టిగా వినిపిస్తున్నా అది ప్రచారంగానే మిగిలిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాయపాటి పేరును ఏ మేరకు పరిగణలోకి తీసుకుంటారనేది అనుమానంగానే ఉంది. రాయపాటి ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. దీంతో రాయపాటి కళ కలగానే మిగిలిపోనుందా అనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఎంపీ మురళీమోహన్ పేరు దాదాపు ఖరారు అయిందన్న ప్రచారం ఉంది. ఇక సీనియర్ల విషయానికి వస్తే బండారు సత్యనారాయణ మూర్తి పేరు కూడా వినిపిస్తోంది. ఇదే క్రమంలో మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ పేరు కూడా తెర మీదకు వస్తోంది. అమెరికా పర్యటన తర్వాత చంద్రబాబు దీనిపై క్లారిటీ ఇస్తారని సమాచారం. చైర్మన్ పదవికి పోటీ ఉండటంతో చంద్రబాబు కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సీనియర్లకు నచ్చజెప్పి పేరును ప్రకటిస్తారా లేక డైరెక్టర్గానే ప్రకటిస్తారా అనేది చూడాలి. సీనియర్లతో సంప్రదింపులు జరిపే పక్షంలో ప్రకటన మరికొంత జాప్యం అయ్యే ఛాన్స్ ఉంది. ఇక నాన్ పొలిటికల్ లీడర్లను బోర్డు మెంబర్లుగా తీసుకునే క్రమంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే శేఖర్రెడ్డి ఉదంతో ప్రభుత్వానికి మచ్చ తెచ్చింది. ఆ తరహా ఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే మెంబర్లుగా నియమించే సమయంలోనే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.